దించమని హోర్డింగులు దించమని ఈ దిశగా ప్రోత్సహిస్తున్నటువంటి బండి సంజయ్ వెంటనే ఆ పనులు ఆపేయాలి లేకపోయినట్లయితే ప్రజాక్షేత్రంలో మీకు బుద్ధి తప్పదు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో రాబోయే రోజుల్లో మీ విధానాల్ని మీ పద్ధతుల్ని ఖచ్చితంగా ఎండగడతాం మీ దుర్మార్గాల్ని వచ్చే పార్లమెంట్ సమావేశాల వేదికగా ఖచ్చితంగా ఎండగడతాం ఇవాల మీరు చేస్తున్నటువంటి పనులు ఈ చిల్లర పనుల్ని తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది మిమ్మల్ని విడిచిపెట్ట తెలంగాణ సమాజం అని చెప్పి కూడా నేను వాళ్ళని హెచ్చరిస్తూ ఇవాల జాతీయ కార్యవర్గ సమావేశాలను పెట్టినారు తెలంగాణలో జాతీయ కార్యవర్గ సమావేశాలను పెట్టి మీరు చేస్తున్నదేంది హోర్డింగులు దించేసుడు ఫ్లెక్సీలు దించేసుడు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి మహానేతను పట్టుకొని మోసగాడని మాట్లాడు ఇవి మీరు చేస్తున్నటువంటి చిల్లర పనులు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ బండారం తెలంగాణ ప్రజాక్షేత్రంలో బయట పెడతాం పార్లమెంటు వేదికగా కూడా మీరు తెలంగాణకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా ఎండగడతాం ఇవాళ జాతీయ కార్యవర్గ సమావేశాల పేరిట మీరు చేస్తున్న దందాలు తెలియని దేవునికి కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ రాష్ట్ర బీజేపీ నాయకులు ఇవాళ ఇక్కడ పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు ఇక్కడ రియల్టర్లను బెదిరిస్తున్నారు ఇక్కడ వ్యాపారవేత్తలను బెదిరించి చందాలు వసూలు చేస్తూ ఉన్నారు దుర్మార్గంగా ఇవాళ జాతీయ కార్యవర్గ సమావేశాల పేరిట అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న దొంగల ముఠా ఈ తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఈ దొంగల ముఠా ఇవాళ వీళ్ళ బండారం వీళ్ళ అవినీతి చిట్ట వీళ్ళ అక్రమాలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బయట పెడతాం ఇవాళ నేను కిషన్ రెడ్డిని కోరుతా ఉన్నా బేషరతుగా నువ్వు వెంటనే కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి లేకుంటే ఊరుకునే సమస్య లేదు ఆనాడు రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయినటువంటి నువ్వు కేసీఆర్ గారిని విమర్శించే హక్కు నీకు ఎక్కడిది ఇవాళ నీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి కదా దమ్ముంటే నీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా చెప్పు తెలంగాణలో కాళేశ్వరానికి జాతీయ హోదా ఇస్తామని రద్దు చేయబడ్డ ఐటీఐఆర్ను తిరిగి పునరుద్ధరిస్తామని బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడతామని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని నీకు దమ్ముంటే నువ్వు తెలంగాణ బిడ్డవే అయితే నీ లోపల తెలంగాణ రక్తమే పారుతుంటే ఖచ్చితంగా చెప్పించు ఇవాళ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సినటువంటి హక్కులన్నింటినీ కూడా అమలు చేయిస్తామని చెప్పు